మహారాష్ట్రలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరప లేకుండా కురుస్తుంది. దీంతో ముంబై మొత్తం జలమలమైంది. ఇక మరోవైపు ఐఎండీ ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబైకి రెడ్ అలర్ట్, పూణేకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమలమయ్యాయి. ఇక పలు చోట్ల రహదారులపై నడుమలోతు నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు మొరాయించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే ట్రాకులపైన కూడా వర్షం నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా స్పైస్ జెట్, విస్తారతో పాటు పలు సంస్థల విమానాలను దారి మళ్లించారు. ఇక ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ములుండ్దాని పరిసరాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ముంబైలో భారీ వర్షాలతో ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఇలాగే మరోవైపు థానేలోని ముంబ్రా బైపాస్ రోడ్డులో అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ ఆ శిథిరాలను తొలగిస్తున్నాయి.